బీజేపీ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతున్నారు, ఒకసారి ఏం చెప్తున్నారు విందాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎస్ భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలను బద్దలు కొట్టే పార్టీ. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని, అవినీతిని అంతమొందించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించి అలా ప్రజలు మాకండగా ఉన్నారు. కాబట్టి మొన్ననే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, టిఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది, దుబ్బాకలో కారు పంక్చర్ అయింది, ఇప్పుడు డెంటింగ్ వర్క్ నడి ఉన్నది. ఇవాళ నెక్స్ట్ 2023లో పక్కా షెడ్డు పోతుంది కారు. కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినామో దాన్ని ప్రజలు గ్రహించరు, గమనించరు, భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించారు. కానీ కేంద్రం అనేక సందర్భాలు అనేక నిధులు వచ్చింది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా చూపించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ప్రజలు వాస్తవాలు నమ్మారు. వాళ్ళ సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళు ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతాడు వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను ఒక మూర్ఖుడు అక్బరుద్దీన్ వేసి కూలగొడతాడు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవంతో జరుపుతున్నాడు ఆయన. ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోహింగ్యాల విషయంలో మేము వాస్తవ విషయం తెలియజేసే ప్రదేశం రోహింగ్యాలు వెళ్ళారు. పోలీసు అధికారులే ఇన్ని కేసులు పెట్టడం, అన్ని కేసులు పెట్టడం అన్నారు. కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుండపాడని చెప్పారు. ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గడి నుంచి బయటికి రావాలి. కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వండి, కనీసం సమస్యలు వినండి. ఎట్లా ఓడిపోదని చెప్పి నిన్న మాట బయటికి వెళ్ళి పాపం నరసింహారావు గారు చనిపోతే అడిగిపోయాడు, గణేష్ గుప్తా గారి తన చనిపోతే అడిగిపోయింది, ఇప్పుడు ఊపిపోతున్న పాపం పోర్ట్ స్టార్టేషన్ కనీసం కనిపించగలిగింది ఇప్పటికైనా కూడా. అది భారతీయ జనతా పార్టీ విజయమే. కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ ఛానల్లో, వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం, నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చిన ఇది భారతీయ జనతా పార్టీ విజయమే. కానీ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారారు. కేవలం మైనార్టీ సంతృష్టీకరణ విధానంతో ఒక వర్గాన్ని కొమ్ము కాసి ఆ వర్గం ఓట్ల ద్వారానే గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు ఇలా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారి తన గుణపాఠం చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం మనం. మొదటి నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం మేము. కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరిస్తున్న తీరును ఇలా బాగినప్పుడు గుర్తించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి ఇలా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా గతంలో జిహెచ్ఎంసీ సమావేశం జరిగితే 99 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తతే ఏడి దాగినో మీరు అర్థం చేసుకోండి. ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది. సమస్యల మీద ఎప్పుడు చర్చ జరగలే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. కమిషన్ల కోసము, కబ్జాల మీద, కమిషన్ల మీద అడ్డదారిలో గుంట నక్కలెక్క ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద ప్రజలు భాగ్యనగర్ గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మమ్మేయకుండా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిలదీస్తాం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సహకరిస్తాం. కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైన అందిన సిద్ధంగా. కానీ పేర్లతో ఫోటోలు మార్చి, పేర్లు మార్చి ఆ నిధులను దారి మళ్ళిస్తే మా అభ్యర్థులు అయితే గెలిచిరో తప్పకుండా అడ్డుకుంటారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది,
ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి, మాకు ఎక్కడ అహంకారం ఉండదు. మేము ప్రశాంతంగా ప్రజల తీర్పును శిరసావహించి ప్రజల కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాపాడ కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసినారో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసినో విరోచ పోరాటం చేసినో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం మేము పనిచేస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అభినందించినటువంటి భాగ్యనగర ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఓడిపోయిన స్థానం కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయాం, మేము తక్కువ ఓట్లతో ఓడిపోయాం, ఓటింగ్ శాతం పెరిగింది, మాకు సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి. కాబట్టి ఇంత స్థాయిలో ప్రజలు మా మీద నమ్మకం ఉంచే తప్పకుండా ఆ నమ్మకాన్ని వమ్మేయకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నారు భారత్ మాతాకి జై. ఇప్పుడు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క జిహెచ్ఎంసి ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి పెద్ద బలాన్ని చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరింత పారదర్శకతతో ఎలక్షన్స్ నిర్వహించినట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ